Audio Jungle. Audio Jungle. పూర్వం శృంజయుడు అనే రాజు ఉండేవాడు. అతడు చాలా పరాక్రమవంతుడే కాక సుగుణ సంపన్నుడు, ధనవంతుడు కూడా. తన ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. అయినప్పటికీ శృంజయునుడు నిత్యము విచారంగా ఉండేవాడు. ఎన్ని ఉన్నప్పటికీ సంతానం లేకపోతే ఆ జీవితం వృధా కదా. ఇలా శృంజయుడు విచార నిమగ్నుడై ఉండగా ఒకరోజు త్రిలోక సంచారి శృంజయుని మిత్రుడు అయిన నారద మహర్షి శృంజయుని ఆస్థానానికి వచ్చాడు. శృంజయుని విచారానికి గల కారణం తెలుసుకున్నాడు. నీకు ఒక వరం ఇస్తాను కోరుకో అన్నాడు నారదుడు. మిత్రమా, నాకు ఒక పుత్రుడు కావాలి. అతడి మలమూత్రాదులు, లాలాజలము, స్వేదము అన్నీ సువర్ణమై ఉండాలి అని కోరుకున్నాడు. నారదుడు నవ్వి, ఓ రాజా, మనిషికి ఆశ ఉండొచ్చు కానీ దురాశ ఉండకూడదు, దురాశ దుఃఖానికి చేటు అన్నాడు. అయినా శృంజయుడు తన కోరికను సడలించలేదు. సరే, నీకు అటువంటి సంతానమే కలుగుగాక అని దీవించి నారదుడు వెళ్ళిపోయాడు. నారదుని వరప్రభావం వలన కొంతకాలానికి శృంజయునికి ఒక కుమారుడు కలిగాడు. అతడికి సువర్ణ స్టీవి అని నామకరణం చేశారు. ఆ బాలుని మలమూత్రాదులు, లాలాజలము, స్వేదము అన్ని బంగారంగా మారిపోతూ ఉండటం వల్ల అతన్ని ఇంట్లో నుంచి బయటకు విడిచేవారు కాదు. క్రమంగా శృంజయుని కోట, ప్రాకారాలు, సైనాగారం అన్నీ బంగారమయమైపోయాయి. శృంజయుని ఆనందమునకు అంతులేదు. ఈ విషయము ఈ నోట ఆ నోట విన్న కొందరు చోరులు ఒక రాత్రి స్వర్ణస్టీవిని బంధించి ఒక అడవికి తీసుకుని వెళ్ళి ఆ బాలుని పొట్టకోసి చూడగా అందులో ఏమీ కనిపించలేదు. రాజుగారి కోటలో దొంగతనం చేస్తే బోరుడంత బంగారం దొరుకుండేది. అనవసరంగా బాలుని చంపి పాపం మూటగట్టుకున్నాము అని ఆ దొంగలు పోట్లాడుకొనుచు ఒకరిని ఒకరు కత్తులతో పొడుచుకుని చనిపోయారు. కుమారుడు కనిపించకపోవడంతో భటులను పంపించి వెతికించగా అడవిలో చచ్చిపడి ఉన్న కుమారుని మృతదేహాన్ని తెచ్చి రాజుకు చూపించారు. రాజు మిక్కిలి దుఃఖంతో రోధిస్తూ ఉండగా నారదుడు ప్రత్యక్షమయ్యాడు. రాజా, నా మాట వింటివా? ఆ రోజు దురాశ దుఃఖానికి చేటు అని చెప్పాను. ఆయన, నీ మూర్ఖత్వం వలన, నీ దురాశ వలన నా మాటలు చెవికి ఎక్కలేదు. ఇప్పుడు చూడు ఏమైందో అని పలికాడు. శృంజయుడు సిగ్గుతో తలదించుకుని, మహర్షి, నా కళ్ళు తెరుచుకున్నాయి. ఈ సిరి సంపదలు నాకొద్దు, నా కుమారుని నాకు ఇప్పించు అని ప్రార్థించగా నారదుని మనసు కరిగి తిరిగి సువర్ణ స్టీవిని బ్రతికించాడు. శృంజయుడు చాలా ఆనందించి తన కుమారుని విద్యావంతునిగా, ప్రయోజకునిగా తీర్చిదిద్ది రాజ్యమును అతనికి అప్పచెప్పి తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళాడు. థ్యాంక్ యూ.